उद्योग పాల్గొంటారు మన నాయకుడైన పాత నాయకుడు టీచర్లు ఎవరు కూడా ఇందులో మాట్లాడలేదు టీచర్లు లక్షల మంది పోలింగ్ లో పాల్గొంటారని ఆ టీచర్ల సంఘం రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ అంటే టీచర్ల సంఘాన్ని మొత్తానికి ఫ్యాప్టోకి చైర్మన్ నారాయణ రెడ్డి గారు హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన జేఎస్ అమరావతి కో చైర్మన్ వారు మాట్లాడతారు జీవి నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని మనకందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ మిగతా ఎలక్షన్స్ లాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకమారు నిర్వహించాలని మరి ఇదే విషయాన్ని గౌరవ కోర్ట్స్ చాలా మార్లు చెప్పాయి కానీ ఏ సందర్భంలో కూడా లోకల్ బాడీస్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ నిర్వహించేటువంటి దాఖలాలు లేవు మరి అలా అదే కోవన ఇవాల మన అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ నడపాల్సింది మరి ఇదే ఎస్సిసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు ఆ రోజు నుంచి ఉన్నారు మరి 2018 లో మరి లోకల్ బాడీ టర్మ్ అయిపోయిన వెంటనే మరి నోటిఫికేషన్ ఇచ్చి మరి ఎలక్షన్స్ జరిపి ఉంటే ఇవాల ఇటువంటి దుర్భర పరిస్థితి వచ్చి ఉండేది కాదు మరి ఆనాడు ఎలక్షన్స్ జరపకుండా ఆ రోజు ఎటువంటి వివాదాలు కూడా లేవు మరి ఎందుకు ఆ రోజు ఇదే ఎస్సిసి గారు మరి ఎందుకు నిర్వహించలేదో మరి ఆయనకే తెలియాలి తప్ప ఉద్యోగులుగా మాకైతే తెలియదు సరే పోని అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మరి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చాయి అంటే అన్నీ కూడా అయిపోయాయి దరిదాపు మరి ఆ స్టేజ్లో మరి అర్ధాంతరంగా మరి ఎలక్షన్స్ను పోస్ట్పోన్ చేశారు రీజన్ ఒకటే చెప్పాడు ఈ కోవిడ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు మరి దీనివల్ల ప్రాణాలు పోతాయి ఈ సందర్భంలో మా ఉద్యోగస్తులు నేను బలిపశువులను చేయను కాబట్టి నేను ఈ ఎలక్షన్స్ను పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి గౌరవ ఎస్సిసి గారు ప్రకటించారు చాలా సంతోషం వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆయనకు కృతజ్ఞతలు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంలో ఈ కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో కూడా కేసెస్ రోజు రోజుకు తగ్గుతున్నాయి మరి కొద్ది రోజులు ఆగితే ఇది జీరో స్థాయికి వస్తుంది ఇప్పుడిప్పుడే పబ్లిక్ అంతా కూడా మామూలు స్థితికి వచ్చారు రెగ్యులర్గా కూడా అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా మరి వ్యాక్సిన్ తేవడము మరి వెంటనే ఉచితంగా ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అని కూడా ఇవ్వడము మరి ఈ సందర్భంగా కొద్ది రోజులు ఆగితే మనము ఓపెన్ గానే ధైర్యంగా మనము ఈ ఎలక్షన్స్ నడపడానికి అవకాశం ఉంది మరి ఎందుకనో మరి ఎస్సిసి గారు చాలా తొందరపడిపోతున్నారు అంటే ఎవరికీ లేనటువంటి తొందర రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఉద్యోగులుగా మాకు లేదు కేవలం తనకున్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ తో మరి ఇవాల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మేము వేరే ఏం చెప్పట్లేదు ఎందుకంటే ఉద్యోగులుగా మాకు చాలా ఇబ్బంది ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా సీనియర్ మోస్ట్లు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క పంచాయతీలకు ఎలక్షన్ ఆఫీసర్గా వేస్తారు మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయితే ఏ క్లాస్ వన్ ఆఫీసరు నామినేషన్లు తీసుకుంటారు ఇక్కడ అలా కాదు నామినేషన్ నుంచి స్క్రూటీ నుంచి విత్డ్రాయల్ నుంచి మొత్తం మేమే చేయాల్సి ఉంటుంది అంటే ఒక రోజు అయిపోయేది కాదు ఏదో ఒక రోజుకి వెళ్ళి పోలింగ్ చేసుకొని వస్తే ఏదో ధైర్యంగా వెళ్ళి చేసుకొని రాగలుగుతాం అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఇది ఒక రోజుతో ముగించేటువంటి ప్రక్రియ కాదు కాబట్టి మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి కొద్ది రోజులు తాత్కాలికంగా వాయిదా వేసి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మేమందరం కూడా సంతోషంగా ఎలక్షన్ నిర్వహించడానికి ఖచ్చితంగా మా యొక్క ఎస్సిసి గారికి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పంచాయతీరాజ్ తరపున ట్రెజరర్ ఏపీజేఎస్ అమరావతి. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది మొదలైంది. పాశ్చాత్య దేశాల్లో, యూరోప్లో, అమెరికాలో చాలా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. దీనిలో ప్రత్యేకించి యూకే స్ట్రెయిన్ అనేది కొత్తగా వచ్చింది. అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది అనేది మన శాస్త్రవేత్తలందరూ కూడా తెలియజేస్తున్నారు. దానికి భయపడి మన విమానాలను కూడా మనం రద్దు చేసుకున్నాం. భారతదేశంలో కూడా దాదాపు 100 మంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికే ప్రభుత్వం అంతా కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఎలక్షన్ నిర్వహించడం అనేది ఏమాత్రం తగదు. రెండవది, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గ్రామస్థాయిలో ఖచ్చితంగా మొత్తం పంచాయతీరాజ్ ఉద్యోగులు మాత్రమే నిర్వహిస్తారు. రెవెన్యూ వాళ్ళ సహకారంతో, పోలీసు వాళ్ళ సహకారంతో, టీచర్లను వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసుకుని నిర్వహిస్తారు. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గారు మన యొక్క రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిన సందర్భంలో
ప్రపంచవ్యాప్త యూకే స్ట్రెయిన్ ఉన్నందువల్ల నేను రాలేకపోతున్నానని ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరపడం అనేది ఏమాత్రం సముచితం కాదు. మన మిత్రులందరికీ తెలియజేసిన విధంగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి నేను పంచాయతీరాజ్ ఉద్యోగుల తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండి, ఉమెన్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సుశీల, ఏపీజేఏసి ఉమెన్ వింగ్ చైర్పర్సన్. ముఖ్యంగా గౌరవ గవర్నర్ గారికి, గౌరవ ఎస్ఈసీ గారికి నా విన్నపము, మహిళల తరఫున నా మనవి ఒకటేనండి. ఏంటంటే ఇప్పటికే మహిళలు చాలామంది కోవిడ్ బారిన పడి వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా నష్టపోయారు. మా సహచరులనే నష్టపోయాం సార్. వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి ఇంతవరకు నష్టపరిహారం కూడా అందలేదండి. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, మేము చూస్తున్నాము. ఒకప్పుడు మరి గౌరవ ఎస్ఈసీ గారు ఎంప్లాయీస్ సంక్షేమం ఆలోచించి ఆ రోజున మరి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. చాలా సంతోషం అండి, వారికి కృతజ్ఞతలు. మరి అదే ఎంప్లాయీస్ ఈరోజు కోవిడ్ పూర్తి కాకముందే మమ్మల్ని ఎలక్షన్కి సిద్ధంగా అండి అంటే ఏ విధంగా సిద్ధమవుతాం సార్? మేము మాకు ఇంతవరకు వ్యాక్సిన్లు రాలేదు, ఫ్రంట్ లైన్ వారియర్స్కే అందలేదు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ వికటిస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. వ్యాక్సిన్కి 1 మంత్ గ్యాప్ కావాలి. ఒక డోసు ఇచ్చుకొని ఎలక్షన్లకు వెళ్ళలేము కదా సార్. 2 డోసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్కి, ఓటర్స్కి, ప్రతి ఒక్క వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే, కంప్లీట్ అయిన తర్వాతే విధులు, ఎన్నికల విధుల్లోకి వెళతాము, ఎన్నికల విధులు కంప్లీట్ చేస్తాము. వారి ఆదేశాలను పూర్తిగా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడాను ఎన్నికల విధులు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాము. కానీ దానివల్ల ఏం నష్టం వచ్చిందండి? ఒకటి ఎన్నికలు, ఒక నిమిషం ఎన్నికలు అవుతుంది, ఎన్నికలు అప్పటి వరకు మేము బహిష్కరిస్తామని ఎక్కడ చెప్పట్లా. మాకు వ్యాక్సిన్ మొదటి డోసు ఇప్పుడు మొదలు పెట్టారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్లో కూడా మేము లేము, మేము లేము. ఎవరైతే నిర్వహణ చేస్తారో వాళ్ళు లేరు, మెడికల్ వాళ్ళు నిర్వహణ చేయరు, వాళ్ళ సంబంధం లేదు అసలు. కానీ మెడికల్ వాళ్ళే ఉదాహరణగా తీసుకుంటే వాళ్ళే 100,000 మంది ఉన్నారు. మేము చూసుకుంటే మా రెవెన్యూ పోలీసు పంచాయతీ వీళ్ళు కలిపి 2 లక్షలు దాకా ఉన్నాం. మేము 4 శాఖలు మున్సిపల్ అందరం ఇక్కడే ఉన్నాం, మేము ఉన్నాం. మాకింకా ఇవ్వలేరట, వీళ్ళు ఉత్తరం కూడా రాశారు. అయ్యా వీళ్ళు కూడా చేయాలంటారు, వీళ్ళకి కూడా కష్టపడ్డారు. మేము కూడా సెంటర్స్కి ఇన్ఛార్జ్ కదా మేము కోవిడ్ సెంటర్లకి, కానీ మాకు వ్యాక్సిన్ లేదు, ఓన్లీ వాళ్ళకే ఇస్తున్నారు. వ్యాక్సిన్ అనేది ఒక ధైర్యం, ఏమైనా కానివ్వండి అది. అది ఇస్తే మేము ఎప్పుడు గతంలో ఫిబ్రవరి మాసంలో ఆయన వాద వేసినప్పుడు గవర్నమెంట్ చేయమన్నప్పుడు వాడు కుదరదన్నాడు. అప్పుడు మేమేమి చెయ్యని, మేము ముందుకు రాలా. ఇప్పుడు ఆ చేయొద్దన్నప్పుడు కూడా మేము సంతోషపడ్డాం, అమ్మయ్యా పోనీ ఎన్నికల్లోకి నెట్టలేదు మమ్మల్ని. ఇప్పుడు సడన్గా వెళ్ళమంటే మేము అంటున్నాం తప్ప మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఎప్పుడు వేస్తారా ఏందనేది వాళ్ళ ఇష్టం, మాకనవసరం. అది వ్యాక్సిన్ మాకు అందాలి అనేది మేము కోరుకున్నటువంటిది. ఇది దానికి అందితే మాకు అభ్యంతరం లేదు సార్. ఒక చిన్న 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా యథావిధిగా రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, తొందర అయితే ఏమీ లేదు. జరిపిండే 2018 నుంచి 2020 లోపల ఎప్పుడైనా జరిపిండొచ్చు. ఇప్పుడు మా ప్రాణాలని బలిగా పెట్టొద్దని మాకు సార్. మాది ఒకటే మనవి సార్, వ్యాక్సిన్ ఇవ్వండి. మా ద్వారా ఓటర్స్కి కూడా ప్రమాదం లేకుండా ఉంటుంది, వాళ్ళ ద్వారా మాకు కోవిడ్ రాదు, మా ద్వారా వాళ్ళకు కోవిడ్ రాదు, అందరూ క్షేమంగా ఉంటారు, ఎవరి ప్రాణాలకి నష్టం జరగదు సార్. మా భావన అది. గవర్నర్ గారు, గవర్నర్ గారికి చెప్పాం ఇప్పుడు, అది కూడా చెప్పాం కాన్స్టిట్యూషన్ మా రిప్రజెంటేషన్లో కూడా ఉంది. మీరు పంచాయతీ ఎన్నికల్లో సంక్షోభమే రాలేదు కదా, ప్రభుత్వం సంక్షోభం వచ్చే పరిస్థితి వస్తే రాజ్యాంగ సంక్షోభం, అది ఏ ఎన్నికలైనా పాల్గొనాలి, మా ప్రాణాలైనా పడంగబెట్టాలి, చేయాలి. ప్రభుత్వం ఏది లేదు రాష్ట్రంలో అంటే ఆ అల్లకోలం అయిపోద్ది. గవర్నర్ పాలన, ఈ రాష్ట్రపతి పాలన అన్నీ వస్తాయి, అప్పుడు సంక్షోభం అంటారు. ఇప్పుడేం సంక్షోభం ఉందండి బాబు? మేమేగా ఆ పంచాయతీలు కూడా ఇన్ఛార్జ్లము, నువ్వు ఇప్పుడు దాకా నడుపుకున్నావు కదా, నడుపుకుని ముందే చేసి ఉంటే మేము అడిగే వాళ్ళం కాదు. ఇప్పుడు ఫండ్స్ అన్నారు, ఫండ్స్ కూడా బాధలేదని చెప్పాం, వస్తున్నాయి అన్ని వాళ్ళకి. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్లికేషన్ కాదు కదా, ప్రభుత్వం అప్లికేషన్ అది ఫండ్స్ రావడం అనేది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేదు, కావాలని ఇబ్బంది పెట్టాలని పంతానికి పోయి, లేకపోతే ఉన్నతాధికారులు డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ ఏదండి బాబు? చరిత్రలు ఎక్కడ చూసామా? జాయింట్ డైరెక్టర్ ఆయన, రెగ్యులర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆయన, అట్టంటోడిని సెలవు పెట్టినందుకు మెడికల్ గ్రౌండ్స్ తీసుకుని, మెడికల్ గ్రౌండ్స్ 1 మంత్ డిస్మిస్, అది కూడా ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ లేవు ఆయనకి. దారుణంగా అది ఒక సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఐఏఎస్ ఆఫీసరేగా, ఆమె కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కేడర్ ఆమెని నిర్మిత్వంగా ఆమెని
సరణజేసి పడేశారు గవర్నమెంట్ అంటే అక్కడ కనబడుతుంది ఆయన పెన్షన్ ఆయన ఆవేదన ఆయన ఏ విధంగా అడమెంట్ యాటిట్యూడ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం చేసినా రేపు మమ్మల్ని ఈ విధంగా బలి తీసుకుంటే ఆ భయాందోళన వచ్చింది మాకు కూడా కాబట్టి దయచేసి ప్రస్తుతానికి వాయిదా ఇవ్వని కోరుతున్నాను।